మరి అలాంటప్పుడు దేవుని అధికారంలో చెడు జరగదా? దేవుని అధికారం క్రింద మంచిని చేయడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తాడు. చెడును ఒకవేళ ఆ వ్యక్తి కనుక చేస్తే, చెడును ఒప్పించే వరకు దేవుని యొక్క ఆత్మ అధికారం ఒప్పుకోదు. చెడును 100% ఒప్పిస్తుంది. నువ్వులో చెడు ఉంది, నువ్వు ఒప్పుకోవాల్సిందే అని దేవుడు చెప్తాడు. అలా చెప్పనప్పుడు దేవుని అధికారం క్రింద లేనట్టే. సాతాన్ అధికారం క్రింద ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే, చెడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే పరిస్థితిలోకి వెళ్తాడు. ఈ రోజున క్రిస్టియన్స్ చాలా మంది ఉంటాయంటే, ప్రపంచం ఎలాగో చెడుని చెడుగా చూసే రోజులు ఎలాగో మారిపోయినాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి చెడును మంచిగానే చూసే రోజులు వచ్చేసినాయి. క్రిస్టియన్స్ కూడా అలాగా ఏది మంచో ఏది చెడో ఆలోచించే విధంగా క్రిస్టియన్స్ కూడా లేని పరిస్థితిలో అయిపోయాం. ఇది డేంజర్ అంట. కాబట్టి బైబిల్ నుండి మనం తెలుసుకున్న ఆ విధానాన్ని బట్టి ఇది మంచి ఇది చెడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కదా బైబిల్ దేవుడు మనకిచ్చింది. అది అర్థం చేసుకున్నప్పుడు ఇంకా బైబిల్ పట్టుకోవడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు, దేవునికి ఇష్టమైంది ఏదో మనం అర్థం చేసుకోవడం చేత కానప్పుడు మనం చర్చికి వెళ్ళడం ఎందుకు? మనం చర్చికి వెళ్ళామంటే దేవునికి ఇష్టం ఏదో, దేవునికి కష్టమైంది ఏదో మనకు అర్థం అవ్వాలి కదా. దేవుని బాధ పెట్టేది ఏదో, దేవుని సంతోష పెట్టేది ఏదో మనకు అర్థం అవ్వాలి కదా. అలా ఏమి లేకుండా నేను చర్చికి వెళ్తాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నానంటే అది కుదరదు కదా. కాబట్టి లోకంలో చెడును ఎంజాయ్ చేసేటువంటి ఈ రోజుల్లో మంచిని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం దేవుని అధికారం క్రింద మాత్రమే తెలుస్తుంది, అర్థమవుద్ది, నడుస్తాం జరుగుతాయి. బైబిల్ చదివితే మనకి దేవుని అధికారం అంటే ఏంటో తెలుస్తుందండి? బైబిల్ చదివితే తెలియదు. బైబిల్లో నుండి చదువుతూ దేవుని యొక్క ఆ అధికారం క్రింద నుండి మనుషులు ఎలా తొలగిపోయారు, మనుషులు మరలా ఎలా తిరిగి రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు, ఇలాంటి విషయం ఇలాంటి కోణంలో నుండి మనం అర్థం చేసుకుంటే తప్పితే ఊరికి ఈ చివరి నుండి ఆ చివరికి బైబిల్ కదా చదివేద్దాం కదా అని చెప్పేసి చదివేస్తే ఏమీ అర్థం కాదు. కాబట్టి దేవుని అధికారం అనేది చదివితే తెలియదు, లోతుగా దాన్ని ధ్యానిస్తేనే అర్థం. అసలు దేవుని అధికారం నుంచి తొలగిపోతే ఏం జరుగుతుందండి? తొలగిపోవడం వల్ల ఏం జరిగిందమ్మా? అవ్వ ఆదాంకి ఏం జరిగింది? అధికారంగా తొలగిపోయారు. వాళ్ళు ఏదో పొందుకుంటాం అనుకున్నారు. ప్రపంచం ఏం చేస్తుంది అంటే మనకేదో భ్రమ కలిగేస్తుంది. దేవుని అధికారం కింద లేకపోతే దేవుడికి లోబడితే నీకేమొస్తుంది, దేవుడికి భయపడితే నీకేమొస్తుంది, దేవుని వెంబడిస్తే నీకేమొస్తుంది, ఖచ్చితంగా నన్ను వెంబడిస్తే నీకేదైనా జరుగుతుంది, ఏదో ఒక మాయ ఈ ప్రపంచంలో మనకి జరుగుద్ది. అప్పుడు మనం ఆటోమేటిక్ గా హాయ్ దేవుళ్ళు ఏముంది, లోకంలో అయితే ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి ఏం చేస్తామంటే మనం పరిగెత్తుతాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుద్ది అంటే అవ్వాదానికి ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుద్ది. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుని అధికారం క్రింద బ్రతకడానికి వాళ్ళ మనసును మార్చుకోవాలి, వంగన మనస్సును వంచుకుని మార్చుకోవాలి. ఇక్కడ మా చర్చిలో అది చెప్పలేదు అంటే కుదరదు, బైబిల్ చెబుతుంది. బైబిల్ చెప్పే విషయాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించుకోండి. దేవుని యొక్క అధికారానికి లోబడాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించండి. అలాగ లోబడినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఖచ్చితంగా అవ్వ ఆదాములు ఏదైనాడో దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ప్రతిరోజు ఆయనతో ఉండేటువంటి ఒక ఆశీర్వాదం, అలాగే కష్టపడకుండానే ఫలాలు తినేటువంటి విధంగా, అంటే మనం కష్టపడకుండా అన్ని వచ్చేస్తాయని కాదు ఇక్కడ దాని ఉద్దేశం, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు ఒక సమృద్ధి దేవుని వల్ల కలుగుద్ది. ఇవన్నీ మిస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది అంటే దేవుని యొక్క అధికార గ్రంథం నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి, వాళ్ళ చుట్టూ సమస్యలు వచ్చినాయి, విపరీతమైన బుద్ధులు వచ్చినాయి, నరహత్యలు వచ్చినాయి, ద్వేషించుకునే బుద్ధులు వచ్చినాయి, కోపాలు వచ్చినాయి, అసూయలు వచ్చినాయి, ఎన్ని వాళ్ళ జీవితాల్లోకి వచ్చేసినాయి. ఇవన్నీ మన జీవితాల్లోకి వచ్చినాయి. ప్రార్థన చేస్తున్నాం అనుకున్నాం కానీ ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు దేవుని అధికారం అనేది ఎక్కడ ఆయన అధికారం కింద ఉన్నట్టు మనకు అవుద్ది చెప్పండి.